తెలంగాణలో ఈ నెలాఖర్ వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ కొన్నింటికి మినహాయింపులు ఇస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. అయితే ఇదే నేపథ్యంలో ప్రధాన పట్టణమైన హైదరాబాద్ వాసులకు మాత్రం షాక్ ఇచ్చింది అని చెప్పాలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకు అంటే దీనికి సంబంధించి హైదరాబాద్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తెలంగాణలో అంటే ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా బస్సులు అలాగే దుకాణాలు అన్ని వ్యాపార వాణిజ్య కార్యకలాపాలన్నీ ప్రారంభించుకోవచ్చు అని చెప్పి అధికారికంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే హైదరాబాద్ వాసులకు మాత్రం ఎందుకు షాక్ ఇవ్వాల్సి వచ్చింది అంటే అక్కడ మాత్రం ప్రత్యామ్నాయంగా మాత్రమే దుకాణాలు తెరుచుకోవాలి అని చెప్పడం. ఎందుకంటే తెలంగాణలోని కంటైన్మెంట్ జోన్లు మినహా అన్నింటినీ గ్రీన్ జోన్లుగా ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ పరిస్థితి ఏర్పడుతుంది అని చెబుతూనే హైదరాబాద్ విషయంలో మాత్రం ఆంక్షలు విధించడం జరిగింది. అంటే రాష్ట్రంలో అన్ని షాపులు కూడా వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు అని చెప్పిన ప్రభుత్వం హైదరాబాద్లో మాత్రం ప్రత్యామ్నాయ పద్ధతుల్లో మాత్రమే దుకాణాలు తెరవాలి అని చెప్పడం, ఇదే టైంలో సెలూన్లు కూడా తెరుచుకోవచ్చు అని చెప్పడం, అంటే ఆర్టీసీ ఏదైతే ఉందో ప్రజా రవాణా హైదరాబాద్లో మినహా రాష్ట్రంలో అన్ని బస్సులు కూడా నడుస్తాయని చెప్పి కూడా ప్రకటించారు. సినిమా హాలు అలాగే ఫంక్షన్ హాల్కు అనుమతి లేదు అని కూడా చెప్పడం జరిగింది. ట్యాక్సీలు అలాగే కార్లో 1+3 మాత్రమే ప్రయాణం చేయాలి. అలాగే ఈ కామర్స్లో అన్ని రకాల సర్వీసులు అందుబాటులో ఉంటాయని చెప్పడం, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పెద్ద సంఖ్యలో ఉండడంతో అవన్నీ తమ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చు, కాకపోతే లాక్డౌన్ కోవిడ్ నిబంధనలకు లోబడి చేసుకోవచ్చు అని చెప్పి సీఎం కేసీఆర్ గారు ఒక కీలక ప్రకటన అయితే చేశారు. అదే నేపథ్యంలో అన్ని రకాల ప్రార్థనా మందిరాలు అలాగే ఉత్సవాలు అన్నీ కూడా కంప్లీట్గా క్లోజ్ చేయాలి, ఎటువంటి ర్యాలీలకు సభలకు సమావేశాలకు కూడా అనుమతి లేదు అని చెప్పడం, విద్యా సంస్థలు కూడా పూర్తిగా క్లోజ్ చేయాల్సి ఉంటుందని చెప్పి మరోసారి స్పష్టం చేశారు. అదే నేపథ్యంలో ఎవరైనా రోడ్డు మీదకి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా శానిటైజర్లు వెంట తెచ్చుకోవాలి, మాస్కులు ఖచ్చితంగా ఉపయోగించాలి, మాస్క్ లేని పక్షంలో వాళ్ళకి ఫైన్ కూడా వేస్తారు, ఫైన్ విధిస్తారు, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది అనేది. అంటే ఒక రకంగా చెప్పాలంటే స్వీయ నిర్బంధం పాటించి కరోనా రాకుండా కాపాడుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలను కోరడం జరిగింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వాసులకు మాత్రం ప్రత్యామ్నాయంగా దుకాణాలు తెరుచుకోవాలి అని చెప్పడం ఒక రకంగా షాక్ ఇచ్చిన అంశమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.